ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతిపక్షాన్ని ఇష్టారాజ్యంగా తిట్టడం అనేది బహుశా ఇన్ని సంవత్సరాల చరిత్రలో రాష్ట్ర చరిత్రలో జరుగుండదండి. ఇవాళ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నరసరావుపేటలో ఈ వాలంటీర్ల సన్మాన కార్యక్రమం అనేది ఒకటి పెట్టుకొని అందులో వచ్చేసినటువంటి పని ఇంతకుముందు ఎన్నడూ జరుగుండదు. ఆ విమర్శించిన విధానం ఏమాత్రం కూడా ముఖ్యమంత్రి స్థాయికి తగినట్టుగా లేదండి. అది ఎట్లా ఉందో ఒకసారి విందాం మనం. వీళ్ళ బాక్సులు బద్దలవుతాయని వీళ్ళందరికీ తెలుసు. ఈ సినిమా డైలాగులు లాంటివి ఈ మధ్యకాలంలో రాజకీయాలు బాగా అలవాటైపోయినాయండి, చిల్లర సినిమా డైలాగులు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్మోహన్ రెడ్డి కూడా ఇటువంటి పదజాలాన్ని వాడడానికి బాగా అలవాటు పడినట్టున్నాడు ఆయన. ఇంతకుముందు వాళ్ళ మంత్రులే బాగా వాడేవాళ్ళు ఇట్లాంటివి, ఇప్పుడు ఈయన కూడా బాగా అలవాటు పడ్డాడు. ఈ గొప్ప గొప్ప యెల్లో మీడియా, ఈ గొప్ప గొప్ప అనుబంధ పార్టీలు వీళ్ళందరూ కూడా ఈరోజు అంటా ఉన్నారు మన రాష్ట్రం శ్రీలంక అవుతుందట. ఆశ్చర్యం అనిపించింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఆయన దత్తపుత్రుడు, రెండు పాయింట్లు. ఒకటేమో చాలా ఆశ్చర్యం అనిపించింది శ్రీలంక అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నట్టున్నారు నిన్న మొన్న. ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలాగా మారేటువంటి ప్రమాదం కనిపిస్తుందని. ఓకే, అది కాదు అని చెప్పొచ్చు, కానీ అందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు. శ్రీలంకలో కూడా వచ్చింది ఆర్థిక సంక్షోభం, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఆర్థిక సంక్షోభం చాలా తీవ్రంగా ఉందని చెప్పి అందరికీ తెలిసిన విషయం, అందరూ అనుకుంటున్న విషయం. సరే, అది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు, ఆయన దత్తపుత్రుడు. దత్తపుత్రుడు అంటే ఎవరండి? జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పేరు తీసుకోవడం కూడా ఇష్టం లేదన్నమాట జగన్మోహన్ రెడ్డి గారికి. సో పేరు తీసుకోవడం ఇష్టం లేనప్పుడు కొంచెం మర్యాదగా దాన్ని ప్రస్తావించాలి ఆ పేరుని. దత్తపుత్రుడు అని అనటం ఏంటంటే చంద్రబాబు నాయుడుకి దత్తపుత్రుడను, తెలుగుదేశం పార్టీకి దత్తపుత్రుడను, జనాన్ని కన్విన్స్ చేయాలని చెప్పి ప్రయత్నం. ఈ మధ్యకాలంలో వైసీపీ వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ మేము ఈసారి ప్రతిపక్షాల ఓట్లని చీల్చబోనీయం అని చెప్పి ప్రకటించాడో అప్పటి నుంచి వీళ్ళకి కొంచెం భయం పట్టుకుంది అనేది స్పష్టం. ఎందుకంటే ఇన్నిసార్లు మాట్లాడరు దాని గురించి, లేకపోతే మిగతా నాయకులందరూ మాట్లాడారు వైసీపీలో. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ముఖ్యమంత్రిగా నిర్వర్తిస్తున్నటువంటి ఒక అధికారిక కార్యక్రమంలో జగనే స్వయంగా ఆ మాట అన్నారంటే దత్తపుత్రుడని, ఆయనకి వీళ్ళిద్దరు కలుస్తారే ఏమో అనేటువంటి భయం బాగా ఉందని చెప్పి మనకి చాలా క్లియర్గా అర్థమవుతుందండి. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకొని ఈ దుర్మార్గకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకొని ఈ దుర్మార్గుల ముఠ గతంలో రాష్ట్ర ఖజానాను దోచుకున్న ఈ దొంగల ముఠ ఎన్నికలప్పుడు పచ్చి అబద్ధాలు చెప్పిన ఈ దొంగల ముఠ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేసి వీళ్ళ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి పత్తా లేకుండా హైదరాబాదులో నివాసముంటా ఉన్న ఈ దొంగల ముఠ భవిష్యత్తులో తమకు ఏ ఒక్కరూ కూడా ఓటు వేయరేమో, జగనన్న పరిపాలన ఈ మాదిరిగా సాగితే అని చెప్పి భయపడతా ఉన్న ఈ దొంగల ముఠ. ఒకటేమో చాలా డ్రామాటిక్గా సినిమాటిక్ డైలాగ్స్ లాగా రాసుకొని రాసిచ్చారు ఎవరో, రాసుకున్నవి ఆయన చదువుతున్నాడు. లేకపోతే అంత పెద్ద వాక్యాన్ని ఆయన అన్వయంతో చెప్పేటువంటి పరిస్థితి లేదు మనకు తెలిసి ఆ విషయం. ఇది కావాలని అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఇదేదో అప్పటికప్పుడు కొంచెం ఎక్స్టెంపోరే మాట్లాడడం కాదు, ఇది ప్రతిపక్షాల మీద విమర్శ కూడా, ఏదో అప్పటికప్పుడు ఒక ఆలోచన వచ్చి కొంచెం కోపం వచ్చి వాళ్ళ మీద తిట్టడం కాదు. ఇది చాలా ముందుగా ప్రిపేర్ అయ్యి చాలా ముందుగా కూర్చొని అక్కడ థింక్ ట్యాంక్ అంతా కూడా వైసీపీలో అంతా రాసి
ఇస్తే దాన్ని చదువుతున్నాడు ఆయన. ఆ చదవటం మాత్రం చాలా బ్రహ్మాండంగా, డెలివరీ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇదే రాష్ట్రం, ఇదే రాష్ట్ర బడ్జెట్ అయినా కూడా గతంలో వారు డిబిటీ ద్వారా బటన్ నొక్కితే లంచాలు లేకుండా, వివక్షకు తావు లేకుండా, పక్షపాతానికి తావు లేకుండా బటన్ నొక్కితే నేరుగా డిబిటీ ద్వారా అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి పోయే విధంగా, కరప్షన్ లేకుండా, వివక్ష లేకుండా, ట్రాన్స్పరెంట్గా ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అన్నతమ్ముడికి అందేలా ఏ రోజు కూడా మంచి చేయలేదు. ఈ లాజిక్ ఏంటో అర్థం కావట్లేదండి. ఇదే బడ్జెట్ ఏంటి, బడ్జెట్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఏటికేడాది పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి వచ్చే గడిచిన కొద్దీ సంవత్సరాలు ఆదాయం ఎక్కువ అవుతుంది, ప్లస్ అందులో ఈ ప్రభుత్వం భారీ ఎత్తున ఈ ట్యాక్స్ల బాధ్యత కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి రెవెన్యూస్ కూడా ఇంకా బాగా పెరుగుతున్నాయి. ఎందుకంటే మద్యం మీదనే ఎన్నో రేట్ల ఆదాయం పెరిగింది. ఒకప్పుడు ఉండే ఆదాయానికి ఒకప్పుడు 5-6 వేలు కూడా లేదు, 2019 వరకు. అట్లాంటిది ఇవాళ మరి దాదాపు అన్ని కలుపుకొని 20 వేల దాకా ఉన్నదని చెప్తున్నారు, ఒక్క మద్యం మీద ఎక్సైజ్ రెవెన్యూనే. అట్లానే ట్యాక్స్ల మూలంగా, ట్యాక్స్లు పెంచడం మూలంగా ఇంకా రెవెన్యూస్ చాలా వైపు నుంచి పెరుగుతున్నాయి రాష్ట్రానికి. పెరుగుతాయి ఎవరన్నా, అది జగన్మోహన్ రెడ్డి కదా, ఎవరన్నా పెరుగుతాయి. ట్యాక్స్లు పెంచారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ పెరుగుతున్నాయి ఇప్పుడు. కాబట్టి అదే బడ్జెట్ తోటి నేను ఇస్తున్నాను అని చెప్పడం అనేది, అది ఏ రకంగా ఆయన దాన్ని అన్వయం చేసుకుంటున్నాడో అర్థం కావట్లేదు. బడ్జెట్ ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే 2019-20కి, 20-21కి, 21-22కి బడ్జెట్ పెరుగుతూ వచ్చింది కదా. కాబట్టి బడ్జెట్ ఒకటే కాదు అప్పుడు అప్పుడు ఇప్పుడు. ఇదే బాబు, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే TV5, ఇదే దత్తపుత్రుడు. సో ఆయన శత్రువులను ఆయన వరుసగా కౌంట్ చేశాడండి. చంద్రబాబు, దత్తపుత్రుడు అనబడుతున్న పవన్ కళ్యాణ్, ఆ తర్వాత ఇక నేరుగా మీడియా సంస్థల పేర్లోకి వచ్చాడు ఈనాడు, జ్యోతి, అట్లాగనే TV5. ఇట్లా మీడియా పేర్లు తీసుకోవడం అనేటువంటి ఈ ట్రెడిషన్ని స్టార్ట్ చేసింది మన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి అండి. ఫస్ట్ టైం బహుశా నేను అనుకుంటే దేశం మొత్తంలో ఆయనే చేశాడు ఇట్లాంటి పని. నేరుగా తానే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పత్రికల పేరు తీసుకొని ఇవి మాకు శత్రువులు అని చెప్పేశాడు. దీని ఐడియా ఏంటంటే, ఫస్ట్ అసలు డిస్క్రెడిట్ చేశారనుకోండి, వాటిని డీలెజిటమైజ్ చేశారనుకోండి ఆ మీడియా సంస్థల్ని, రేపటి నుంచి ఈ ప్రభుత్వాలు ఏం చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఏ రకమైన ఘోరాలు చేసినా వాటి గురించి రిపోర్ట్ చేస్తే ఆ రిపోర్ట్స్కి విలువ లేదు అని చెప్పడం కోసం ఇప్పుడు డీలెజిటమైజ్ చేయటం, వాటికి క్రెడిబిలిటీ లేదు అని చెప్పి చెప్పడానికి ముఖ్యమంత్రి స్థానాన్ని ఉపయోగించుకోవటం. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చెప్పినప్పుడు నిజానికి కొంచెం విశ్వసనీయత ఉండాలి. ఒక మాట చెప్తే ఈ పత్రికను నమ్మొద్దు అని చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఒక వ్యక్తి చెప్పాడు అనుకోండి, మామూలుగా ఆబ్జెక్టివ్గా అయితే అంతటి వ్యక్తి కనుక ఆ మాట చెప్తే అది 100% నిజమై ఉండాలి, ప్రజల్లో కూడా ఎక్కువ మంది దానిని నమ్మడానికి సిద్ధంగా ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళు సొంతంగా పేపర్ పెట్టుకొని, వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన సొంత పేపరు, ఆయన సొంత పేపర్తో పాటు ఈ మధ్య కొనుక్కున్న సొంత టీవీ ఛానల్స్ కొన్ని ఉన్నాయి, వాటిని మాత్రమే మీరు నమ్మాలి, వీటిని నమ్మకూడదు. ఏదైనా ఒక పత్రికలో, ఈవెన్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ఏదైనా కావచ్చు మీడియా సంస్థలు, ఈ సంస్థల్లో కూడా ఫ్యాక్ట్స్ మీద బేస్ అయ్యి కాకుండా వార్తల్లో వచ్చి ఉండొచ్చు. వీళ్ళ మీద కూడా కొన్ని వార్తలు ఇచ్చినటువంటి వార్తల్లో పూర్తి వాస్తవాలు లేకపోవచ్చు. కానీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వీటన్నిటిలోనూ నిజానికి ఈయన చెప్పినటువంటి 3 కూడా ఇండిపెండెంట్ సంస్థలు, అంటే వాటి ప్రయోజనాల కోసమే అవి నడిచే సంస్థలు. అంతేకాని ఒక పార్టీకి ఒక బానిసలాగా, ఒక పార్టీ టూల్ లాగా నడిచేటువంటి పత్రిక కాదు. ఎట్లయితే మన అధికార పార్టీకి ఒక పత్రిక, ఒక టీవీ ఛానల్స్ ఉన్నాయి, అట్లాంటిది కాదు. ఎందుకంటే ఈ పత్రిక, ఈ టీవీ ఛానల్ వాటి యొక్క అస్తిత్వం ఓన్లీ పార్టీ కోసమే ఉన్నది. కావాలంటే వాటిని చంపేస్తారు ఎప్పుడైనా అవసరమైతే. ఇప్పుడు ప్రస్తుతానికి అవి ఉపయోగపడుతుంది, అది టూల్గా పెట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి ఆ పత్రిక పరమార్థం ఏంటి అంటే,
ఇదిగో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావడం అదొక్కటే. కాబట్టి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వేరే మీడియాని అట్లా పేరు పెట్టి మాట్లాడడం అనేది నిజానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చేయదగిన పని కాదండి. మన రైతును, మన పేదల్ని, మన అక్క చెల్లెమ్మల్ని, మన పిల్లల్ని ద్వేషించే ఇలాంటి వారిని మనుషులలానా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న దయ్యాలనాలా అనేది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఏంటండి నాకు అర్థం ఏంటి, మన అక్క చెల్లెమ్మల్ని అన్నదమ్ముల్ని ద్వేషించే ఇలాంటి వాళ్ళని ఎందుకు ద్వేషిస్తారు? ఎవరైనా ఏ పార్టీ అయినా కావచ్చు, అది మనకిష్టం ఉన్నా లేకపోయినా కూడా ఏ పార్టీ అయినా ఎందుకు ద్వేషిస్తుంది? ప్రజలంతా నాకు కావాలనుకుంటుంది, వాళ్ళ ఓట్లన్నీ కూడా కావాలనుకుంటాయి ఏ పార్టీ ఎన్ని అన్ని పార్టీలు కూడా. కానీ అక్క చెల్లెమ్మల్ని ద్వేషిస్తున్నాయట ఈ పార్టీలన్నీ. ఈ పార్టీలు అంటే ఆయన ఉద్దేశం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అనుకోండి. వీరికి మద్దతు ఇచ్చి మంచిని చిన్నాభిన్నం చేసే ఈ ఎల్లో మీడియాను మీడియా అనాలా లేక రక్త పిశాచులు అనాలా మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సో మిగతా పత్రికలన్నీ ఎవరైతే వైసీపీ ప్రభుత్వానికి విమర్శిస్తున్నాయో, ఏ పత్రికలు అయితే జగన్ ప్రభుత్వం మీద వార్తా కథనాలు వేస్తున్నాయో, అవన్నీ కూడా రక్త పిశాచులు. మిగతా పత్రికలు, మిగతా ఛానల్స్, ముఖ్యంగా ఆయన సంబంధించేటువంటి ఛానల్స్ అన్నీ కూడా మరి బహుశా అవన్నీ చాలా ఉత్తమోత్తమమైనవి, అవన్నీ సుగుణాల రాసులు అని చెప్పి జగన్ గారి ఉద్దేశం. రాష్ట్రానికి ఫలానివి కావాలి అని చెప్పి అడగడానికి నేను నిన్న ఢిల్లీకి వెళ్ళా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారు, అక్కడ ప్రధానమంత్రి మోడీ గారిని కలిశారు, అన్ని పత్రికలు వచ్చినాయి. సో కొన్ని పత్రికల సహజంగానే స్పెక్యులేషన్ కూడా వచ్చింది, ఆయన వెళ్ళినప్పుడు ఏదో జరిగింది, అది జరిగింది, ఇది జరిగిందని. ఇదేదో మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఇట్లాంటివి రాశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. వీళ్ళకి ఎలా తెలుసు అని ఇంతకుముందు కూడా ఒకసారి అన్నారు, ఎట్లా తెలుసు వీళ్ళకి? అది యాక్చువల్గా ఒక లెజిటిమేట్ క్వశ్చనే, వీళ్ళకి ఎట్లా తెలుసు? మరి గత దశాబ్దాలుగా గతంలో ఇట్లానే పత్రికలన్నీ వార్తలు రాసినాయి కదా. ఎప్పుడో ఎన్టీఆర్ కాదు, ఇంకా ముందు నుంచి కూడా వెంగళరావు గారు ఉన్నప్పుడు కూడా, ఇంకా ముందు నుంచి కూడా ఇట్లాంటి రాతలు ఎప్పుడూ ఉండేవి. ఏదైనా జరిగితే క్లోజ్ డోర్స్ మధ్య ఒక మీటింగ్ జరిగిందనుకోండి, ఆ మీటింగ్లో ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్పి కనుక్కోవడం అనేది. దాని మీద చాలా వ్యంగ్యంగా కొంచెం చిల్లరగా ఎట్లా మాట్లాడారో జగన్ గారు చూడండి. ఈ ఎల్లో మీడియా అంటుంది మోడీ గారు జగన్కి క్లాస్ పీకారట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా ఎల్లో మీడియాలో అగ్రస్థానంలో ఉన్న ఈనాడు కానీ, రాధాకృష్ణ కానీ, టీవీ ఫైవ్ కానీ, చంద్రబాబు కానీ, లేకపోతే ఈయన దత్తపుత్రుడు కానీ, వీళ్ళెవరైనా నేను మోడీ గారు ఇద్దరమే రూమ్లో ఉన్నాం, వీళ్ళెవరైనా మోడీ గారి సోఫా కిందనో లేకపోతే నా సోఫా కిందనో వీళ్ళెవరైనా అక్కడ ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఎవరు సోఫా కిందనైనా ఉంటే మాత్రమే ఇట్లాంటివి రాయాలి, బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. మరి వైసీపీ వారి జగన్ గారి సొంత పత్రిక, సొంత టీవీ ఛానల్లో ఇట్లాంటివి అనేకం బ్రేకింగ్ న్యూస్, అనేక స్కామ్లు పెట్టాము అనుకొని అనేక సార్లు ఇటువంటి వాటి గురించిన సమాచారం ఎట్లా వచ్చింది? ఉదాహరణకి నారాసుర చరిత్రను ఒకసారి రాశారు, అక్కడ వివేకానంద రెడ్డి గారి మర్డర్ అయితే ఆ మర్డర్ని చంద్రబాబు నాయుడు గారే చేశారని చెప్పి వీళ్ళు చూసినట్టుగా అక్కడ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఒక పెద్ద కత్తి, మన జంతువులను కోసే కత్తి అన్నమాట, మామూలు కత్తి కూడా కాదు, అది పెట్టి పెద్ద బొమ్మ వేసి దాని నిండా రక్తం పూసి వేశారు.
అంటే వీళ్ళెవరైనా వివేకానంద రెడ్డి గారిని చెప్పినప్పుడు అక్కడ దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేశారని చెప్పి చూసారా? అలాగే తర్వాత ఈ డేటా థెఫ్ట్ కేసు అని చెప్పి ఒకటి పెట్టారు, అప్పుడు కూడా అంతే. అప్పుడు కూడా సాక్షిలో వరుసగా రోజు రేపే అరెస్టు చంద్రబాబు నాయుడు, రేపే అరెస్టు, రేపే అరెస్టు అని తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు ఏమైనా చెవిలో చెప్పారా, లేకపోతే వాళ్ళ బెడ్రూమ్లో దూరి వీళ్ళు ఏమైనా విన్నారా అని చెప్పి కూడా అడగొచ్చు. కాబట్టి ఇది మొదటిసారి ఇట్లా రాలేదు, ఇంతకుముందు చాలాసార్లు వచ్చింది. ఇప్పటికీ మీ పత్రికలు ఇంకా ఎక్కువ వస్తుంది మిగతా వాటికంటే. అట్లా ఇది ఇది ఇట్లా జరగలేదు, ఇది తప్పు అని చెప్పటం అంతవరకు ఓకే. అక్కడ మోడీ గారు నన్ను పిలిచి ఆలింగనం చేసుకున్నాడు, బ్రహ్మాండంగా మాట్లాడాడు అని చెప్పటం ముఖ్యమంత్రిగా అంతవరకు బాగానే ఉంది. కానీ వాళ్ళు సోఫా కింద దూరారా, నా సోఫా కింద దూరారా, లేకపోతే మోడీ గారి సోఫా కింద దూరారా అంటే మరి మీ పత్రిక, మీ టీవీ, మీకు అనుకూల పత్రికలు, మీ అనుకూల టీవీ ఛానళ్ళు కూడా ఇన్నాళ్ళు ఎవరి సోఫా కింద దూరి, ఎవరి బెడ్ కింద దూరి, ఎవరి బెడ్రూమ్ కిటికీల్లో చెవులు పెట్టి ఇవన్నీ రాశారు? మీరు రాసినటువంటి రాతలన్నీ కూడా నిజం కాని రాతలన్నీ కూడా. అసూయకు మందు లేదు. ఇంత అసూయ పడితే మాత్రం త్వరగా మీకు బీపీలు వస్తాయి, త్వరగా గుండెపోట్లు వస్తాయి, త్వరగా టికెట్ తీసుకుంటారు. త్వరగా టికెట్ తీసుకుంటారంటే పైకి పోతారని ముఖ్యమంత్రిగా జగన్ మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈరోజు యుద్ధం చేస్తూ ఉన్నది మారీచులతో యుద్ధం చేస్తూ ఉన్నాం, రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నాం. సో మారీచులు రాక్షసులు అన్నమాట. ఆయన ఉద్దేశం ఏంటి? ఒకటేమో తన కన్విక్షన్కి మెచ్చుకోవాలండి. ఆయన ఒకడే నీతిమంతుడు, నీతిమంతుడైన రాజకీయ నాయకుడు, మిగతా వాళ్ళంతా కూడా నీతి లేని వాళ్ళు అనేది చాలా ఆయన కన్విన్స్ అయ్యి మాట్లాడతాడు. అది పక్కన పెడితే మారీచులు రాక్షసులు అని చెప్పి ఎవరిని అంటున్నాడు ఆయన? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళు నేరుగా అధికారం కోసం పోరాటం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన పార్టీ మీద అధికారంలో ఉన్నది కాబట్టి వాళ్ళ మీద పోరాటం చేస్తున్నారు. మారీచులు అంటే ఏంటి? మోసపూరితంగా చేయడం. ఇందులో మోసం ఏముంది? నేరుగానే ఫైట్ చేస్తున్నారు. పోనీ ఆయన ఉద్దేశం ఏమైనా మీడియానా, అంటే మీడియా సంస్థల గురించి అట్లా మాట్లాడుతున్నాడా? మీడియా సంస్థలన్నీ కూడా సగం మీడియా సంస్థలని మీరు కొనుక్కున్నారు, వాళ్ళకి మాత్రమే అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు, అందరికి తెలిసిన విషయమే కదా, వాళ్ళని మాత్రమే పెంచి పోషించుకుంటున్నారు మీ సొంత మీడియా ఛానల్స్. కాబట్టి ఇందులో మారీచులేముంది? అందరికి తెలిసిన విషయం, తెలియకుండా దొంగతనంగా చేసేటువంటి అటాక్ ఏదైనా ఉంటే అప్పుడు అనొచ్చు మారీచులని. ఇక రాక్షసులు అంటే ఆయన ఆయనకి ఆయన కోపాన్ని వ్యక్తం చేయడానికి ఉపయోగించిన పదం అది, అంత మించి దానికి ఇంకేం లేదు. విడివిడిగా పోటీ చేస్తే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే వాళ్లకు మంచి జరుగుతుంది దానివల్ల అని చెప్పి వాళ్ళు అనుకుంటే విడివిడిగా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తారు. తమకు గిట్టని ప్రభుత్వం ఏదైనా ఉంటే వ్యతిరేకంగా ఓటు చీల్చకూడదు అని చెప్పి వీళ్ళు అనుకుంటే వీళ్ళంతా కూడా ఏకమైపోతారు. ఏ రాజకీయ పార్టీ అయినా అదేనండి చేసేది పని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికేమో మేము ఎవరితోటి ఎటువంటి పొత్తు లేదని చెప్పి మరి బీజేపీతోటి అండర్స్టాండింగ్లో నడుస్తున్నారు కదా, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల దృష్టి అట్లా చేస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే జనసేన కానీ వాళ్ళు అధికారం కోసం అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఏ రకమైన మార్గం అయితే ఆ రకం చేస్తారు. ఇదేమి ఇల్లీగల్ కాదు పార్టీలు పొత్తులు పెట్టుకోవటం అనేది. కాబట్టి ప్రభుత్వాన్ని దించడానికి అవసరమైతే కలుస్తారు, లేదు దించడానికి విడిగా పోటీ చేస్తే మంచిది అనుకుంటే విడిగా పోటీ చేస్తారంటే అలాగే చేస్తారు. అందులో ఏమి సందేహం లేదు, ఏ పొలిటికల్ పార్టీ అయినా అట్లనే చేస్తుంది. దాన్ని అంత పాయింట్అవుట్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. అయినా కూడా అది దృష్టాంతం దాని మీద ఉంది, ఈ జరగబోయే జరుగుతుందని చెప్పి అనుకుంటున్నటువంటి ఈ పొత్తు మీదనే ఉన్నది వైసీపీకి అనే విషయం ఒకసారి అర్థమవుతుందండి దీన్ని బట్టి. వీళ్ళంతా కూడా ఏకం కావడమే కాకుండా దుష్ప్రచారం చేయడంలో వీళ్ళకు ఎవరూ కూడా సాటి లేరు. వీరికి నీతి లేదు, వీరికి నియమం లేదు, వీరికి న్యాయం లేదు, వీరికి ధర్మం లేదు. ప్రజలంటే వీరికి ప్రేమ అంతకన్నా లేనే లేదు.
అధికారం తప్ప వేరే ఎజెండా కూడా వీరికి లేనే లేదు. అంటే వేరే పార్టీలకు అధికారం కాకుండా వేరే ఎజెండా ఏముంటుంది? ఏ పొలిటికల్ పార్టీ అయినా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అధికారాన్ని చేజిక్కించుకొని తద్వారా తాము అనుకున్న విధానాలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తుంది ఏ పార్టీ అయినా. కాబట్టి అధికారం కోసం పార్టీ ఉన్నదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేమో అధికారం కోసం కాదు ప్రజలకు సేవ చేయడానికి ఆ పార్టీ కానీ ఆ పార్టీలో ఉన్న నాయకులు కానీ ఉన్నారు అంటే ఎంత హాస్యాస్పదం అండి. అని నీతి మాలిన నాయకులు మిగతా వాళ్ళంతా సరే మిగతా వాళ్ళని విమర్శించవచ్చు మిగతా పార్టీలని నాయకుల్ని కానీ ఆ విమర్శ స్థాయి బాగా దిగజారిపోతుంది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడినందువల్ల. సరే మిగతా వాళ్ళు మాట్లాడితే అలవాటు పడ్డారు జనం ఇప్పటికే, కానీ ముందు ముందు ఇంకా ఇట్లాంటి భాష ఎక్కువ ఉపయోగిస్తారు అని చెప్పి చెప్పడానికి ఇవాల్టి జగన్ గారి స్పీచ్ ఇది మనకి ఒక సూచన అన్నమాట. వీరు చెప్పే మాటలు విననే వినవద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నా. వీరు చేసే దుర్మార్గపు ప్రచారాలు నమ్మనే నమ్మవద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను. ఈ ఎల్లో మీడియాను, ఈ బాబును, ఈ దత్తపుత్రులను, వీళ్ళను మాత్రం నమ్మనే నమ్మద్దు అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. సో అదండి, వీళ్ళెవరిని నమ్మొద్దు, నేను చెప్పే మాటలు మాత్రమే నమ్మండి. మా పత్రిక మా టీవీ ఛానల్ మాత్రమే విని చదివి దాన్ని మాత్రమే నమ్మండి అని చెప్పదలుచుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు.